రిజల్ట్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు దఫాలుగా పంట రుణాల మాఫీ చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో భాగంగా రేపు 100,000 రూపాయల వరకు రుణాలను మాఫీ చేయబోతున్నారు. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాలోకి 7,000 కోట్లు జమ కాబోతున్నాయి. నెలాఖరులోగా 150,000 వరకు రుణమాఫీ చేస్తారు. ఆగస్టు 15లోగా 2,00,000 వరకు రుణాలను మాఫీ చేసి ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా రైతుల్ని మభ్యపెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి రైతును రుణ విముక్తిని చేయడమే లక్ష్యమన్నారు. 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రుణమాఫీ సందర్భంగా 3 రోజుల పాటు సంబరాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక పదవుల కోసం ఢిల్లీకి వెళ్లొద్దని నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ కోసం ఎవరు పనిచేశారో తెలుసన్నారు. సందర్భానికి అనుగుణంగా అందరికీ పదవులు వస్తాయని భరోసా ఇచ్చారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ్ ప్రజాభవన్ దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, రైతు రుణమాఫీని మొత్తం 3 విడతల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? రైతు రుణమాఫీకి సంబంధించి రేపు సాయంత్రం 4 గంటలకు 100,000 రూపాయల లోపు రుణం ఉన్నటువంటి రైతులకు రుణమాఫీని వేస్తారు. ఇక మిగతాది ఆగస్టు 15లోపు మిగతా 100,000 రూపాయలకు సంబంధించినటువంటి అంశాన్ని వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక కాసేపటి క్రితం జరిగినటువంటి పీసీసీ కార్యవర్గ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి అంగరంగ వైభవంగా సంబరాలు చేయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి సంబరాలు చేయాలి. మొన్నటి వరకు ఓట్ల కోసము గడప గడపకు వెళ్ళి ఓట్లు అడిగినటువంటి నేతలు ఇప్పుడు అదే గ్రామాల్లోకి వెళ్ళి అదే గడప గడప తిరుగుకుంటూ రైతు రుణమాఫీ చేసినామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక 3 రోజుల పాటు రుణమాఫీకి సంబంధించినటువంటి సంబరాలను చేయాలని కూడా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక రుణమాఫీకి సంబంధించి వరంగల్ డిక్లరేషన్లో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు ఇది అసాధ్యమని చాలామంది అన్నారు. ఇక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నటువంటి సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఇది అసాధ్యమని, ఒకవేళ రుణమాఫీ ఆగస్టు 15లోపు ఖచ్చితంగా చేస్తే నేను రాజీనామా చేస్తానని కూడా హరీష్ రావు ప్రకటించారు. ఈ అంశాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ప్రజాభవన్ దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రేపు సాయంత్రం 4 గంటలకి రుణమాఫీని చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, దాన్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేసింది. ఇక కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇటు కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు. వాళ్ళు రేపు ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి, ఏ విధమైన సంబరాలు చేయాలనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏంటి రుణమాఫీకి సంబంధించి కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలా